హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను ఒక మంచి ఫేషియల్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే పప్పాయతో చేసుకునే ఫేషియల్ అన్నమాట. ఈ పప్పాయ ఫేషియల్ వల్ల మన స్కిన్ అనేది చాలా మంచిగా గ్లోయింగ్ ఇస్తుంది, అదేవిధంగా మంచి స్కిన్ని నారిష్ చేస్తుందన్నమాట. ఇది నేను ఫేషియల్ను స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. అంటే క్లిన్జింగ్, స్క్రబ్బింగ్, మసాజింగ్ అండ్ ప్యాక్ అన్నమాట లాస్ట్లో. ఈ విధంగా నేను స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. ఈ పపాయ అనేది మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి, ఎందుకంటే దీంట్లో విటమిన్ ఏ, ఈ, సి ఉంటుందన్నమాట. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, దానివల్ల మన స్కిన్ చాలా బాగా మంచి గ్లోయీగా డీహైడ్రేట్ కాకుండా చాలా మంచి గ్లోయింగ్ ఇస్తుందన్నమాట. దీనికి నేను ఫస్ట్ మనకి పపాయ తీసుకోవాలన్నమాట. అదే బొప్పాయి పండు ఉంటుంది కదా, కొంచెం పండిందైతే మనకి చాలా బాగా మెత్తగా వస్తుంది అన్నమాట పేస్ట్ అనేది. అంటే పండిన బొప్పాయి పండు తీసుకోండి, దాని పీసెస్గా కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ పేస్ట్ని తీసుకొని పక్కన ఉంచుకుందాము. దీంతోనే మనము ఫేషియల్ అనేది తయారు చేసుకోబోతున్నాము. ఈ పపాయలో పపాయిన్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల మన స్కిన్ యాంటీ ఏజింగ్గా పనిచేస్తుందండి. మన స్కిన్ని గ్లోయింగ్ ఇవ్వడమే కాకుండా యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది, అదేవిధంగా బ్రైటర్ స్కిన్ ఇస్తుంది, మనకి స్కిన్ నారిష్ చేస్తుంది, మంచిగా మన స్కిన్కి వచ్చే ఏజింగ్ వల్ల వచ్చే వ్రింకిల్స్ని రానికుండా చేస్తుంది అన్నమాట. ఉంది, ఇప్పుడు మనము ఫేషియల్లో ఫస్ట్ స్టెప్ క్లిన్జింగ్ చేసుకుందాము. అంటే రా మిల్క్తో కాటన్ తీసుకొని మన స్కిన్ అంతా బాగా నీట్గా, అంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత క్లిన్జింగ్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే పైన ఉండే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు మనము ఫేషియల్ స్టెప్స్ అనేటివి చేసుకుందాము. ఈ విధంగా కాటన్లో ముంచుకొని, పాలల్లో కాటన్ను ముంచుకొని నీట్గా ఫేస్ ప్లస్ నెక్ నీట్గా తుడిచేసుకోవాలన్నమాట ఈ విధంగా. తర్వాత ఇప్పుడు స్క్రబ్బింగ్ చేసుకుందాము. ఫస్ట్ ఒకటి బాంబే రవ్వ ఒక అర స్పూను, చక్కెర ఒక పావు స్పూన్ తీసుకొని, ఆ తర్వాత పపాయ పేస్ట్ అన్నమాట. ఇది పపాయతోనే కదా మనం చేసుకుంటున్నాము ఫేషియల్ అనేది. ఇప్పుడు స్క్రబ్ని తయారు చేసుకుంటాము. అంటే బాంబే రవ్వ, ఈ షుగరు అంటే కొంచెం బరగ్గా ఉంటాయి కదా, దీన్ని మనము ఫేస్ మీద అప్లై చేసుకున్నప్పుడు ఈ పపాయతో మిక్స్ చేసి స్క్రబ్ అనేది మనకి తయారవుతుంది. ఈ స్క్రబ్బు మనకి కొంచెం గరుగ్గా ఉన్నప్పుడే మన స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకనే మన స్క్రబ్బింగ్ అనేది ఫేషియల్లో మెయిన్గా చేస్తారనమాట. క్లిన్జింగ్ చేసుకున్నాక స్క్రబ్ చేసుకోవాలన్నమాట బాగా మన ఫేస్కి. ఇప్పుడు స్క్రబ్ ఇది చూపించాను కదా, అది ఫేస్కి అంతా అప్లై చేసేసుకోండి. అప్లై చేసేసుకొని మెల్లగా మసాజ్ చేసుకోండి, కొంచెం బాగా మిక్స్ చేసి ఆ తర్వాత మిక్సర్ని అంతా అప్లై చేసేసుకొని మసాజ్ చేసుకోండి. 5 to 10 minutes మసాజ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఎప్పుడు కూడా మనం మసాజ్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో చేసుకోవాలన్నమాట. ఇట్లా ఫింగర్ టిప్స్తో మనకి ఫోర్ హెడ్ మీద, ఇలా చిక్స్ మీద మొత్తము స్కిన్ మన ఫేస్ అంతా కూడా మసాజ్ చేసుకోవాలి. ఏది కూడా మనము ఫేస్కి చేసుకున్నప్పుడు నెక్ కూడా తప్పకుండా చేసుకోవాలి. అప్పుడే మనకి స్కిన్ అనేది ఈవెన్గా ఉంటుంది, లేకపోతే ఫేస్ మీద స్కిన్ ఒక కలర్లో, నెక్ మీద ఒక కలర్లో ఉంటుంది అన్నమాట. అందుకని రెండు మనము ఈవెన్గా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 5 to 10 minutes మసాజ్ చేసేసుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. ఈ విధంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము క్రీమ్, మసాజ్ క్రీమ్ చేసుకుంటాము. ఇప్పుడు పపాయ పేస్ట్ ఉంది కదా, అది తీసుకొని దాంట్లో అలోవీరా జెల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. క్రీమ్ అనేది అప్పుడు మనకి క్రీమీ స్ట్రక్చర్లో వస్తుంది. ఈ మిక్సర్ని మనం ఫేషియల్లో సెకండ్ స్టెప్పు, థర్డ్ స్టెప్, ఫస్ట్ క్లిన్జింగ్, సెకండ్ స్క్రబ్బింగ్, థర్డ్ ఈ మసాజ్ క్రీమ్ అన్నమాట. మసాజ్ క్రీమ్తో మసాజ్ చేసుకోవాలంటే పపాయ ప్లస్ అలోవీరా జెల్ని కలిపేసేసుకొని బాగా మిక్సర్ ఇలా కలిపేసుకొని ఫేస్కి అంతా అప్లై చేసుకోవాలన్నమాట. ఈ పపాయ అనేది చాలా బాగా స్కిన్కి మనకి ఉపయోగపడుతుందండి. మనము ఇలా ఫేషియల్ చేసుకోవడమే కాకుండా రోజు మనము పపాయని ఒక కప్పు తీసుకున్నట్లయితే మన స్కిన్లో చాలా మంచిగా చేంజ్ వస్తుంది. పపాయని మనం తినడం వల్ల
యాంటీ క్యాన్సర్గా కూడా మనకి యూజ్ అవుతుంది, అదే వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తుంది. నిజంగానే పప్పాయలో చాలా మంచి యూజెస్ ఉన్నాయండి. మనం తింటే ఇంకా చాలా మంచి తినాలా. ఈ విధంగా మనము ఫేషియల్ కూడా చేసుకున్నట్లయితే మన స్కిన్లో మనము విజిబుల్ చేంజ్ అనేది మనము తప్పకుండా చూస్తాము. ఎందుకంటే మీ ఇప్పుడు మనము మామూలుగా యాపిల్ వాటికన్నా కూడా మనకి కాస్ట్ పరంగా కూడా ఆలోచించినా కూడా పప్పాయ మనకి చాలా దొరుకుతుంది చీప్గా. అదేవిధంగా దీంట్లో మనకి చాలా మంచిగా మనకి మన స్కిన్కి కానీ మన ఆరోగ్యానికి చాలా బాగా ఉంటుంది మన ఈ పప్పాయని. మీరు తప్పకుండా పప్పాయని ఇట్లా స్కిన్ మీద యూజ్ చేయండి, తినండి. దీనివల్ల మనకి యూజ్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా వాటర్ కూడా బాగా తీసుకోవాలా, స్ట్రెస్ లేకుండా చేసుకోవాలా, అప్పుడే మన స్కిన్ అనేది గ్లోయీగా ఉంటుంది. అసలు ఇప్పుడు రాబోయేది మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇట్లా మనం ముందుగానే ఇలాంటి ఫేషియల్స్ నేను మన ఛానల్లో నేను పెడుతుంటాను, మీరు ఫాలో అవ్వండి. స్కిన్కి సంబంధించినవి, హెయిర్ సంబంధించినవి నేను ఎక్కువగా పెడుతుంటాను కదా, అవి ఫాలో అవ్వండి. తప్పకుండా మ్యారేజ్ అప్పుడు మంచిగా చాలా అందంగా తయారవుతారు. ఈ విధంగా ఇప్పుడు మనం మాస్క్ అనేది ప్యాక్ అనేది తయారు చేసుకుందాము. పపాయాని క్రీమ్ పేస్ట్ తీసుకోవాలా, ఆ తర్వాత ముల్తానా మిట్టి తీసుకోవాలి, తర్వాత కస్తూరి పసుపు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఈ ఫేషియల్ స్టెప్స్ చెప్పాను కదా, మీరు స్టెప్స్ అన్నీ మీరు పాటించలేకపోయినా కూడా కనీసం నేను ఇప్పుడు చూపించే ఈ పపాయ పేస్ట్ ప్లస్ ముల్తానం మిట్టి ఆ తర్వాత కస్తూరి పసుపు హనీ ఈ మూడు కలిపి ప్యాక్లా తయారు చేసుకొని మీరు వారానికి 2 సార్లు వేసుకున్నట్లయితే కూడా మీకు చాలా మంచి చేంజ్ వస్తుందండి. ఎందుకంటే పపాయ నిజంగానే చాలా బాగా మంచి బ్రైట్నర్గా పనిచేస్తుందండి. చాలా మన పింపుల్ మార్క్స్ కానీ మన సన్ వల్ల వచ్చే సన్ వల్ల వచ్చే ట్యానింగ్ కానీ చాలా బాగా రిమూవ్ చేస్తుంది మనకి. తప్పకుండా ఈ పపాయతో మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీరే నాకు చెప్తారు నిజంగానే చాలా బాగా యూజ్ అయిందండి మాకు అని. ఈ విధంగా ప్యాక్ అన్న మీరు వీక్లీ ట్వైస్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా ఫేస్కి అంతా ప్యాక్ని మనము అప్లై చేసుకోవాలన్నమాట. కంటి కింద కూడా అప్లై చేసుకోండి, ఇది ఏం కాదు. ఎందుకంటే మనం ముల్తానం మిట్టి అప్లై మనము వేసినా కూడా మనకి స్కిన్ అనేది అక్కడ టైట్గా రాదు. ఎందుకంటే పపాయ అండ్ హనీ మనకి టైట్ కాకుండా చేస్తుంది, అంటే మాయిశ్చర్గా ఉంచుతుంది అన్నమాట. అందుకని మీకు కళ్ళ కింద ఏమి ఇబ్బంది ఉండదు. అందుకని మొత్తము ఫేస్ అంతా ఫేస్కి నెక్కి బాగా అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ ఉంచేసుకొని ఫేస్ వాష్ చేసేసుకోండి. ఆ తర్వాత మీరు చూడండి, మీకే తెలుస్తుంది విజిబుల్ మనకి చేంజ్ తెలుస్తుంది అన్నమాట. ఈ ఫేషియల్ అయితే నేను ట్రై చేశాను కాబట్టి నాకు నేను యూజ్ చేస్తుంటాను కూడా ఇది మీకు. ఇది అందుకని ఈసారి మీకు నేను షేర్ చేశాను. ఈ విధంగా ఇట్లా మొత్తము ఫేస్కి నెక్కి అప్లై చేసేసుకోండి. అప్లై చేసేసుకొని 10 to 20 మినిట్స్ ఉంచేసుకొని వాష్ చేసేసుకోండి నార్మల్ వాటర్తో. ఆ తర్వాత మళ్ళీ సోపు ఏమి అప్లై చేసుకోకండి, అలాగే వదిలేసేసి నెక్స్ట్ డే కావాలంటే మీరు సోపు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంచేసేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకుంటాను. చూడండి ఎంత బాగా చేంజ్ అనేది మీకు మీ ముందరే తెలిసింది కదా, చాలా బాగా పనిచేస్తుందండి ఈ పపాయ ఫేషియల్ అనేది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.